बीजेपी कार्यकर्त देवालयों आये पेर पै प्रत्येक पूजल कार्यक्रम में कार्यकर्त पाग మొట్టమొదటిసారిగా భారతదేశ ప్రధాని ఒక బీసీ వర్గానికి చెందిన అవడం 14 సంవత్సరాలు అంటే మూడు సార్లు దఫాలు గుజరాత్ ముఖ్యమంత్రి చేసి ఆ తర్వాత రెండోసారి భారతదేశ ప్రధాని అయినప్పటికీ కూడా ఆయన యొక్క సొంత ఆస్తులు 2,85,00,000 ఈ ఒక్క మాట చాలు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఓటరు కూడా మోదీ గారి పార్టీకి మళ్ళీ మోదీ గారిని మరొకసారి భారతదేశ ప్రధాని చేయడానికి రాబోవు కాలంలో కూడా కమలదళానికి ఓట్లు వేసి గెలిపిస్తారని ఎందుకంటే భారతదేశంలో ఇంతకుముందు ఎన్నడూ లేని కరెన్సీ కొంచెం కూడా లేకుండా చాలా మట్టుకు లంచగొండుతనాన్ని పూర్తిగా అరికట్టడం జరిగింది నమస్కారం ఈరోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఎస్కోట పట్టణ నాయకులందరం బీజేపీ నాయకులందరం కూడా ఎస్కోట పట్టణంలో ఉన్నటువంటి దేవతలు ఏవైతే విజ్ఞేశ్వరుడు తర్వాత శివాలయంకి అలాగే మన దేవి బొమ్మ దగ్గర దేవిని దుర్గామాతకి అలాగే పంచముఖ ఆంజనేయ స్వామికి అలాగే మన రామాలయం దగ్గర అలాగే ఇలాగా 8 చోట్ల ఆయన పేరు మీదగా అర్చన చేయడం జరుగుతుంది ఆయనకి మరింత ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని అలాగే శక్తిక్తులు ప్రసాదించమని అలాగే దీర్ఘ ఆయుస్సు పెంచమని మోడీ గారికి పెంచమని మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది మరి ఆయన ఈ దేశానికి చేసిన సేవలు అనేక సేవలు చేసి ఉన్నారు మరి దీర్ఘకాలం పాటు ఏదైతే అట్టడుగున ఉన్న పేదరికంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు కానీ నిరుపేదలు కానీ వీళ్ళందరికీ కూడా సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తూ వాళ్ళందరి సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తూ అలాగే ఇతర దేశాల నుంచి దాడుల్ని తిప్పికొడుతూ అలాగే మన దేశం నుంచి మన దేశంలో కరోనాని మహమ్మారిని తిప్పికొట్టడంలో టీకాలు వేయించడంలో 76 కోట్ల టీకాలను ఈ రోజుకి అందించడం జరిగింది.